संपूर्ण अवगन कल सारे अबद्धाल तुड़ ईद प्रजल मोसम से मैं का राष्ट्र प्रभुत्व मन केंद्रीय मन ओन का रच्चे राष्ट्र प्रभुत्व राष्ट्र प्रजा पन कटे चाहे ढेली मीद मे बतको माद ढेली बतकड़ा इद्त चैलीश अवगन राहित्यों मेधावल यानी आर्थिक निपण यानी अर्थम केन्द्र प्रभुत्व राष्ट्र प्रभुत्व रेडु प्रभुत्वालु प्रजलु पनुलु कलिसिने व्यवस्थ नडुस्तदि कोन्नि कार्यक्रमालु एन्नो केन्द्र प्रभुत्वं चेसे विधुलु उंटायि कोन्नि कार्यक्रम राष्ट्र प्रभुत्वं केन्द्र प्रभुत्वं कोई पनलेमो राष्ट्र प्रभुत्वालु मात्रमे मूड रकाल फर् एग्जांपल इवा देशा संबंध रक्षण व्यवस्था देशा संबंध रक्षण व्यवस्था मिलिटरी संबंध प्रति पैसा केन्द्र प्रभुत्वं खर्च విదేశీ వ్యవహారాలు కేంద్ర ప్రభుత్వమే ప్రతి రూపాయి ఖర్చు పెడుతుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పెన్షన్లు కేంద్ర ప్రభుత్వమే ఖర్చు పెడుతుంది. ఇవాళ నేషనల్ హెల్త్ మిషన్ ఆరోగ్యం కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖర్చు పెడుతుంది. విద్యలో కొంత పార్ట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, కొంత పార్ట్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఉపాధి హామీ పని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇట్లానే బాధ్యతలు కేంద్ర ప్రభుత్వమే నిర్వహించే బాధ్యతలు, రాష్ట్ర ప్రభుత్వమే సంపూర్ణంగా నిర్వహించే బాధ్యతలు, కేంద్రం రాష్ట్రం కలిపి రెండు నిర్వహించే బాధ్యతలు, ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా మనం రాసుకున్నటువంటి రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం నిర్ణయిస్తుంది ఎవరి బాధ్యతలు ఏంటి, ఎవరి పద్ధతులు ఏంటి. రాజ్యాంగ బద్దంగా జస్ట్ మనకు ఆ బాధ్యత ఇచ్చింది. కానీ పదే పదే రెచ్చగొడతా ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని ఆదాయాలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వాలకు కొన్ని ఆదాయాలు ఉన్నాయి. సెంట్రల్ జిఎస్టీ కేంద్ర ప్రభుత్వానికి పోతుంది, ఇన్కమ్ ట్యాక్స్ కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తుంది. వసూలు చేసినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వమే వసూలు చేసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ లో గాని కేంద్ర ప్రభుత్వమే వసూలు చేసినటువంటి సెంట్రల్ జిఎస్టీ లో గాని 41% కేంద్ర ప్రభుత్వం వసూలు చేయబడిన ట్యాక్సెస్ లో 41% రాష్ట్రాలకు ట్యాక్స్ డెవల్యూషన్ రూపంలో ఇస్తే ఇంత క్రిటికల్ సబ్జెక్ట్ ప్రజల సంబంధించి కాకపోయినప్పటికీ కూడా పదే పదే రెచ్చగొడుతున్నా. కేంద్ర ప్రభుత్వం వసూలు చేసినటువంటి ట్యాక్సెస్ లో 41% అన్ని రాష్ట్రాలకు పంచుతా ఉంది. ఆ పంచే క్రమంలో చాలా రకాల పద్ధతులు పాటిస్తారు. ఆ రాష్ట్రానికి గ్రీన్ కార్డ్ కావచ్చు, ఆ రాష్ట్ర జనాభా కావచ్చు, ఆ రాష్ట్రం నుండి ఆదాయం వచ్చే పద్ధతి కావచ్చు, ఆ రాష్ట్రంలో ప్రజానికి అనుకునే లిటరసీ కావచ్చు, అనేక రకాల పారామీటర్స్ మీద ఆధారపడి ఇవాళ ట్యాక్స్ డెవల్యూషన్ అనేది డిసైడ్ చేయబడుతుంది. అది 15 ఫైనాన్స్ కమిషన్ అంతకుముందు ఫైనాన్స్ కమిషన్స్ అవి ఫిక్స్ చేస్తా ఉంటాయి. ఒక సింగిల్ పైసా కూడా అధికారంలో ఉన్న అధికార పార్టీ ఒక రకంగా, అధికారం లేని పార్టీ ఒక రకంగా, భారతీయ జనతా పార్టీ అధికారంలో రాష్ట్రంలో ఒక రకంగా, భారతీయ జనతా పార్టీ అధికారం లేని కాడ ప్రతిపక్షం ఉండదు. మరి ఈ మాత్రం అవగాహన మరి మనకు ఉండదు. కానీ ఇవన్నీ తెలిసి కూడా రెచ్చగొట్టేటువంటి పద్ధతి ఇవాళ చేస్తాం. రెండవది
राष्ट्र प्रभुत् इच्छे संस्था के संस्था रूपये वेरे दा अमेरिका अंत रूल रहा राष्ट्रीय लंदन रहा राष्ट्रीय रुणम्चा लेदा प्रपंच बैंक एशियन डेवलपमेंट बैंक यानी ये बैंक रुणा केन्द्र प्रभुत्व अमति तप केन्द्र प्रभुत्व अमति लेकिन पैसा चास्कर केन्द्र प्रभुत्व इंस्टिट्यूशन का डबुल आस्कर मरी इधर चुप प्रयत्न एफआरबीएल रुणालीएल रुणा वात रिजर्व बैंक आफ् इंडिया मन बांड आरोप इंट्रस्ट 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 सदर्भा बटी डिमेंड बटी आ राष्ट्रीय आर्थिक स्थितगत बटी मन को बटी एफआरबीएल रुणाली इवा मूड लक्षा इन वाई वेल को रूपये रूपये इनके ग्यारंटी रुणा डिस्कमेशन रुणा इतर रुणा मूड लक्षा इन वाई वेल को रूपये आडिट कंट्रोलर आडिट जनरल फैनल इनकी इवन रुणा आरबीआई रुणा पैसा केन्द्र प्रभुत्व आधी रिजर्व बैंक आफ् इंडिया रुणा ग्यारंटी रुणा ग्यारंटी रुणा वेरे मल्ल मन बैंक जातीय बैंक चलो कंसारियम इरिगेशन कॉर्पोरेशन एन भाई वेल को रूपये इवाला मिशन तरह की इन वाई वेल को रूपये दादा लक्ष ईद पैच रुण ग्यारंटी रुणा इपड़ी का दुनिया इवाला पीएफसी पवर फाइनेंस कॉर्पोरेशन आरईसी रेंडु केंद्र प्रभुत्व आधीनंलो संस्थ पीएफसी गानी आरईसी गानी केंद्र प्रभुत्व आधीनंलो संस्थलु दीनिलो 33,347 కోట్ల రూపాయలు తీసుకున్నారు బయటికి చూపించడానికి 105,000 కోట్ల రూపాయలు కాకుండా ఇవాళ 33,000 కోట్ల రూపాయలు అది మనం డిస్కౌంట్ హెల్త్ డిపార్ట్మెంట్ తీసుకున్నాము ఇంకా ఈ గ్యారెంటీ రుణాలలో కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఎంచుకున్నారు మనం 22,992 కోట్లు 22,992 కోట్లు ఎన్సిడిసి కింద తెచ్చుకున్నాం కేంద్ర ప్రభుత్వ సంస్థ కానీ 4,349 కోట్లు ఎన్ఎస్ఎఫ్ స్మాల్ సేవింగ్ సెక్యూరిటీ ఫండ్ అంటారు స్మాల్ సేవింగ్ సెక్యూరిటీ ఫండ్ అంటారు దానికి తెచ్చుకున్న 10,150 కోట్లు ఒక్క మాటలో చెప్పాలంటే గ్యారంటీ రుణాలు కానీ ఎఫ్ఆర్బీ రుణాలు కానీ లేదా సింగరేణి ట్రాన్స్కో జెన్కో డిస్కమ్ ఏమి తెచ్చుకున్నా కూడా ఆ రుణాలు కేంద్ర ప్రభుత్వం తెచ్చుకున్న రుణాలు తప్ప రాష్ట్ర ప్రభుత్వాలను సంతరించుకోవడం లేదు. ఈ మధ్య కాలంలో వాళ్లకు వాళ్ళు అంటే ఈ రాష్ట్రం చాలా పురోగమిస్తుందని చెప్పేటువంటి ముసుగులో అప్పుడే కుంపగా మార్చిందని చెప్తున్నారు. నేను 2004 నేను ఉన్నా కాబట్టి 2014-15 సంవత్సరంలో 2014-15 సంవత్సరంలో ఆనాటి రుణం 97,300 కోట్లు వారసత్వం వచ్చిన రుణం కావచ్చు కొత్తగా తీసుకున్న రుణం కాబట్టి 2014-15లో 77,332 కోట్లు 17-16లో ఒక్కసారి 800 కోట్లు పెరిగి
ఎనిమిదిలో ఎఫ్ఆర్పిఎం పొంది 2,70,000 కోట్లు, 21-22 అందానికి 3,20,000 కోట్లు. అంటే 2014-15లో 77,000 కోట్ల రూపాయల రుణం 2021-22 వచ్చిన ఎఫ్ఆర్పిఎం ఉండాలంటే గ్యారెంటీ కాకుండా 3,25,000 కోట్లు. ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈ 3,25,000 కోట్ల రూపాయలకి 7.5% నుంచి లేదా 8.9% తక్కువ ఇంట్రెస్ట్ లేదు. 7.5% ఉంటుంది, 8.5% తక్కువ ఇక్కడ లేదు. ఇలా 8% ఆదాయం చేసుకున్నా కూడా తర్వాత 26,000-25,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలి. ఎఫ్ఆర్పిఎం రుణాలకే తెలంగాణ రాష్ట్రం రూపాయి ఆదాయం వచ్చినా రాకపోయినా ఉరుము పడ్డా మెరుపులు మెరిసినా టెన్షన్ కట్టాల్సిన వడ్డీ ఎఫ్ఆర్పిఎం రుణాలని దాదాపు 26,000-25,000 కోట్ల రూపాయలు కట్టాలి. సంవత్సరానికి 26,000-25,000 కోట్ల రూపాయలు కట్టాలి. ఇవి కాకుండా 1,05,000 కోట్ల అయితే గ్యారెంటీ రుణాలు లేదు. ఈ గ్యారెంటీ రుణాలు ఎక్కడ కూడా ఇరిగేషన్ కార్పొరేషన్ ఒక్క రూపాయి కూడా దానికి జనరేషన్ లేదు, డబ్బు రాదు. మిషన్ భద్రంగా ఉంది, ఒక్క రూపాయి కూడా నల్లాకు వసూలు చేయదు. ఆ ఇరిగేషన్ కార్పొరేషన్ కింద ఉన్నాను కానీ లేకపోతే మిషన్ భద్రంగా ఉన్నట్టు లోన్ కానీ ఆ వడ్డీ కూడా మనమే కట్టాలి. దాదాపు అదొక 1,05,000 కోట్లు అంటే దాదాపు 8-9,000 కోట్లే. అంటే 27,000 కోట్ల రూపాయలు, 9,000 కోట్ల రూపాయలు, 36,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ రూపాయలు చెల్లిస్తుంది. ఈ 21-22 చెప్తున్నా, ఇంకా 21 చెప్తున్నా, 21-22 ఇంకా కలప. అంటే ఇవాళ 36,000 కోట్ల రూపాయలు సంవత్సరం వడ్డీ కట్టడం రాష్ట్రం తెలంగాణ. రెండవది అసలు అమౌంట్, ఈ అసలు అమౌంట్ కట్టలేక మనం అడ్జస్ట్ చేసుకుంటాము. మీరు కొత్త 2014-15లో ప్రిన్సిపల్ అమౌంట్ కట్టింది 17,000 కోట్లు. నెక్స్ట్ ఇయర్ కట్టింది 17,000 కట్టింది 28,045 కోట్లు. మూడవ సంవత్సరం నుంచి బాగా పెరిగింది 16-17 కట్టింది 17,569 కోట్లు. 17-18 కట్టింది 20,471 కోట్లు. 18-19 కట్టింది 20,715 కోట్లు. ఇవాళ 19-20 కట్టింది 19-20 అంటే అడ్జస్ట్మెంట్ చేసుకున్నది 40,000 కోట్లు. 20-21లో 76,000 కోట్లు.